హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా, ప్రతి ఒక్క రెసిపీ కూడా అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దామా? ముందు ఒక పొట్లకాయ తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అది కూడా లేతది చూసుకోవాలి. అది ఎలా తెలుస్తుందంటే, గోరుగాటు కొద్దిగా ఎలా పడిందంటే లేతదని తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే, ఈ విధంగా ఒక ఏదైనా ఒకటి తీసుకునేసి ఒక వస్తువు ఈ విధంగా గీక్కోవాలి. మీద ఆ వైట్ బూడిద లాంటిది మొత్తాన్ని ఈ విధంగా గీకేసి దాన్ని కడిగేసేయాలి. అది ఎందుకంటే అది తొందరగా మనకి అరగదు, అందుకోసం ఈ విధంగా చేయబడుతుంది అన్నట్టు. దాన్ని నీట్గా కడుక్కున్నాక ఇప్పుడు ఏంటంటే, ఇవి కొసలు కట్ చేసేసుకునేసి దాన్ని ఒక రెండు భాగాలుగా చేసుకుందాం. చేసుకున్నాక దీన్ని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకునేసి, ఇప్పుడు రెండింటిని ఆ విధంగా చేసుకుంటాం కదా, ఇప్పుడు దాని లోపలికించి ఆ వైట్ది మొత్తాన్ని, ఆ గింజలు అది ఉన్నది కదా, దాన్ని మొత్తాన్ని తీసేసుకుందాం. ఈ విధంగా ఏంటంటే తీసేసుకుంటే, ఇది కూడా ఏంటంటే చాలామందికి కూడా నచ్చదు, అందుకనే ఈ విధంగా చూపిస్తున్నాను. అది లేతదైతే, సేదు లేకుండా ఉంటే అది కూడా బాగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే అందరికీ అది నచ్చదు కాబట్టి ఈ విధంగా చేసి చూపిస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మధ్యలో అంతా తీసేసి చేసుకోవచ్చు. వీటిని ఏంటంటే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటంటే పొట్లకాయ కూర చాలామంది ఏమనుకుంటారంటే, దీనివల్ల ఆ సమస్య ఈ సమస్య అంటారు, కానీ ఏ సమస్య ఉండదు. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క కాయ తినడం చాలా ఉత్తమం, మన బాడీకి మంచి మెడిసిన్స్ అన్నట్టు. అందుకని ప్రతి ఒక్క కూరగాయ ప్రతి ఒక్కటి కూడా తినాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే, మనం ఇవి ఉడికించుకోవటానికి ఎన్ని అవసరమో అన్ని నీళ్ళని పోసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా నీళ్లు పోసాక దాంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కల్ని వేసుకుందాం. ఈ విధంగా వేశాక దీంట్లో ఏం చేద్దామంటే, కాసింత ఉప్పు అలా వేసేసి మూత పెట్టి ఇవి బాగా ఉడికేదాకా ఉడకనివ్వాలి. ఈలోపు మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ఒక రోట్లో జీలకర్ర, అల్లం ముక్క వీటిని వేసేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మెల్లమెల్లగా ఎలా అంటే ఎగిరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఎలా రుబ్బినా కూడా ఏమి కాదు. ఈ విధంగా ఒక్క ముక్క దంచిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు దంచితే ఏంటంటే మెత్తగా అవుతుంది. అది ఎందుకంటే ఈ సాల్ట్ ఇప్పుడు ఎందుకు వేయాలంటే, ఈ పచ్చిమిరపకాయలు తొందరగా మెదగటానికి ఈ ఉప్పు బాగా సహాయపడుతుంది అన్నట్టు. అందుకని ఆ టైంలో వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలో వేసుకుందాం, ఈ విధంగా పేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఎలా ఉడికిందో, ఈ విధంగా. ఎందుకంటే దీంట్లో ఉన్న పసర మొత్తం కూడా ఆ నీళ్ళల్లో వెళ్ళిపోతుంది, అందు గురించి అనేసి ఈ విధంగా ఉడకబెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఏదైనా చేసే పద్ధతిలో చేసుకున్నామంటే ప్రతిదీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి కూడా తీసి ఒక జాలీలు వేసుకోవాలి, ఎందుకంటే నీళ్లు మొత్తం ఒడుస్తాయి అందుకనేసి. మళ్ళీ ఒక బౌల్ తీసుకునేసి మనకు పెరుగు తీసుకుందాం. నేనైతే ఒక అరకిలో తీసుకున్నాను, అది మీ ఇష్టం. ఇప్పుడు సన్నగా చిన్నగా దొరుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకునేసి, ఇప్పుడు దంచి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి ఈ విధంగా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కిందకి మీదకి అంటూ ఉంటే అది బాగా కలుస్తుంది. పెరుగు గడ్డలు గడ్డలు ఉన్నా కూడా అది బాగా పలచబడుతుంది. అందుగురించి ఈ విధంగా బాగా కలపాలి. కలిపిన దాన్ని పక్కన పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో కాసింత నూనె వేసుకుందాం. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేసుకుందాం. అవి వేశాక ఇవి వెల్లుల్లి రెమ్మల్ని ఏం చేయాలంటే కాస్త నలిపి వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసి కాస్త పసుపు వేసుకుందాం, అది చిటికిటి సరిపోతుంది. దీన్ని ఈ విధంగా గోలిచ్చినాక ఇప్పుడు మంచి నిగనిగలాడే కరివేపాకు వేసుకుందాం, అది మంచి స్మెల్ వచ్చేదైతే బాగుంటుంది. దీన్ని కాస్త చిటపట్లాడినిచ్చి ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఈ ముక్కల్ని అందులో వేసుకుందాం, అదే పొట్లకాయ ముక్కల్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని బాగా కాసేపు కలబెట్టాలి. ఈ విధంగా ముక్కలకు మొత్తానికి ఆయిల్ పట్టే విధంగా కలబెట్టాక చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది బాగా ఉడకనివ్వాలి. చూడండి ఈ ముక్క ఈ విధంగా అయ్యేంత వరకు నూనెలో ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఆ పెరుగులో దీన్ని వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో. ఓకేనా? ఈ విధంగా వేసాక ఏంటంటే ఇప్పుడు కాస్త కొత్తిమీర అలా వేసేసి ఇప్పుడు కింద మీదకి కలబెట్టండి. చూడండి ఒకసారి ఎలా ఉందో ప్రాసెస్, చాలా బాగుంటుంది కదా. ఇది ఒంటికి చాలా సలవ ఫ్రెండ్స్.
ఇది మంచిది. ఓకేనా, ఒంటికి మంచి చల్లదనాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యానికి మంచిదే ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మనం చేసే రీతిలో చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యమే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.